ఈ నెలలోపల లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి, బికాస్ దట్స్ వాట్ ద కోర్ట్ జడ్జ్మెంట్ ఆల్సో సెడ్. కోర్ట్ జడ్జ్మెంట్ని ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ నెలలో అయిపో చేయాలి అని చెప్పన్నారు. అండ్ ఆల్సో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ లింక్డ్ టు 14th ఫైనాన్స్ కమిషన్ గివింగ్ ఫండ్స్ టు ద స్టేట్. సో ఈ 14th ఫైనాన్స్ కమిషన్ దగ్గర నుంచి మనకు ఫండ్స్ తెచ్చుకోవాలన్నా కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆల్ ది లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ కంప్లీటెడ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, సో వీఆర్ హెడ్డింగ్ ఫర్ దట్. సో దీనికి సంబంధించి డేట్స్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ విల్ రిలీజ్ ద డేట్స్. సో ప్రొఫెసర్ బికాస్ ఈస్ కాల్డ్ ఫర్ ఎ మీటింగ్ ఐ బిలీవ్ టుమారో విత్ ద లోకల్ ఆఫీసర్స్. మన పంచాయతీరాజ్ సెక్రటరీ అందరూ కూడా రేపు కలుస్తున్నారు, మున్సిపల్ సెక్రటరీ అండ్ పంచాయతీరాజ్ సెక్రటరీ. ఐ థింక్ ద డేట్స్ విల్ కమ్అట్ బై టుమారో. సో మనము వీ జస్ట్ పాస్డ్ వన్ ఆర్డినెన్స్. ఆ ఆర్డినెన్స్ పంచాయతీరాజ్కి సంబంధించి వీ పాస్డ్ వన్ ఆర్డినెన్స్. దీంట్లో వీ బ్రాట్ ఇన్ సమ్ రెవల్యూషనరీ చేంజెస్. వీ వాంట్ టు రిమూవ్ కరప్షన్ ఫ్రమ్ ద సిస్టమ్. లిక్కర్ అండ్ డబ్బులు పంపకం, డబ్బులు పంచడము అండ్ లిక్కర్, ఈ రెండు కూడా ఎలక్షన్ సిస్టమ్ నుంచి, ప్రాసెస్ నుంచి పూర్తిగా తీసేయాలి పర్మనెంట్గా అనే దృక్పథంతో రీసెంట్గా వీ హ్యావ్ పాస్డ్ వన్ ఆర్డినెన్స్. నౌ త్రూ దిస్ ఆర్డినెన్స్ ఎవ్రీ పోలీస్ పర్సనల్ ఈజ్ ఎంపవర్డ్. ఎవరైనా కూడా డబ్బులు పంచుతూ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ప్రూవ్ అయితే హీ విల్ బి డిస్క్వాలిఫైడ్ అండ్ హీ విల్ బి సెంట్ టు ప్రిజన్ ఫర్ 3 ఇయర్స్. సో జైలుకు కూడా పంపుతాం 3 ఏళ్ల పాటు. నాట్ ఓన్లీ విల్ హీ బి డిస్క్వాలిఫైడ్. సో దిస్ ఇస్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫ్రమ్ ది ఆర్డినెన్స్. మనం తీసుకొచ్చిన ఆర్డినెన్స్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఎవ్రీ ఎవ్రీ ఎస్పీ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ దమ్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్, మీ పోలీస్ స్టేషన్స్ పరిధే కాకుండా గ్రామ సెక్రటేరియట్లో మహిళా పోలీస్ ఎవరైతే అపాయింట్ అయి ఉండారో వాళ్ళను, ప్రతి గ్రామంలో ఉన్న పోలీస్ మిత్ర ఎవరైతే ఉన్నారో పోలీస్ మిత్రాస్ను అందరినీ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఒక్క గ్రామంలో కూడా ఐ డోంట్ వాంట్ డబ్బులు పంపిణీ చేశారు అన్న మాట రాకూడదు. లిక్కర్ పంచి ఎలక్షన్ చేశారు అన్న మాట రాకూడదు. బోత్ దీస్ థింగ్స్ ఐఎమ్ కౌంటింగ్ ఆన్ మై ఎస్పీస్. దిస్ ఇస్ సంథింగ్ వాట్ వీఆర్ బ్రింగింగ్ అబౌట్ అ చేంజ్ ఇన్ ద సిస్టమ్. ఎలక్షన్స్ అన్నవి ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏదో డబ్బులు సంపాదించుకొని వచ్చి ఊర్లోకి వచ్చి కోట్లు కోట్లు పెట్టి ఎలక్షన్ గెలవడం కాదు. ఊర్లో ఎవరైతే ఉండి ప్రజలకు దగ్గరగా ఉండి, ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండి మంచి చేసే కార్యక్రమం చేశారో వాళ్ళు గెలిచే పరిస్థితి అవకాశం అన్నది క్రియేట్ చేయడం కోసం మనం ఈ వ్యవస్థలోకి